వైఎస్ వివేక హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు ఈ నెల చివరి వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. ముందస్తు బెయిల్ తర్వాత అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవ్వడం ఇది 5వ సారి. ఇప్పటికే అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. రైట్గా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, అవినాష్ రెడ్డి యథావిధిగా ఈ రోజు శనివారం కావడంతో సీబీఐ ఎదుట హాజరయ్యాడు. ఎందుకంటే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సమయంలో ఆయన ఇచ్చినటువంటి షరతుల్లో ఒకటి సీబీఐ ఎదుట ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హాజరు కావాలనే చెప్పింది. సో ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఈ రోజు యథావిధి సీబీఐ ఎదుట హాజరైన పరిస్థితి ఉంది. అయితే ఇందులో అవినాష్ రెడ్డి ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎంతవరకు సహకరించాడు, విచారణకు ఎంతమందికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ని ఆయనతో క్రాస్ చెక్ చేశారు, దొరికినటువంటి సాక్ష్యాలు సాక్ష్యాధారాలతో అవినాష్ రెడ్డిని విచారించినప్పుడు ఆయన ఏ మేరకు సమాధానాలు చెప్పాడు అనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కండిషన్ పెట్టక ముందు, అంటే బెయిల్ మంజూరు కాకముందు, సిబిఐ చెప్పిన దాంట్లో సిబిఐ వాదనలు ప్రతిసారి ఆయన విచారణకు పూర్తిగా సహకరించడం లేదు, అంటే సమాధానాలు దాటవేయడము, విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారనే ఆరోపణ ఆయన మీద మొదటి నుంచి ఉంది. అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత జరుగుతున్న విచారణలో ఆయన ఏ మేరకు సహకరిస్తాడు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారి, ఇప్పుడు కూడా పెద్దగా సహకరించడం లేదు, ఆయన అనుకున్నది మాత్రమే చెప్తా ఉన్నాడు. ఇలాగూ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సిబిఐ తనని ఏం చేయదనే ఉద్దేశంతో ఆయన సరైన సమాధానం చెప్పట్లేదు అనే ఒక వాదన అయితే ఉంది. దాన్ని ఇంకా మరి ఇప్పుడు ఈ నెక్స్ట్ విచారణ సందర్భంలో సిబిఐ ఉన్న కోర్టు దృష్టిని తీసుకెళ్తుందో లేదో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే 10 to 5 ఏం విచారిస్తున్నారు, ఏ అంటే సిబిఐ ఇప్పటి వరకు కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటిని, తర్వాత సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్, సాక్షులు వాళ్ళని విచారించిన సందర్భంలో అవినాష్ పాత్రపై వచ్చినటువంటి సాక్ష్యాలు, ఆ వాటన్నిటినీ అవినాష్ రెడ్డితో ప్రాసిక్యూట్ చేయడమే కాకుండా కేసును ఎస్టాబ్లిష్ చేయాల్సిన ప్రయత్నం ఉంది. అంటే ఇప్పుడు సరే అరెస్టులు కాకుండా ఆయన కోర్టులకు వెళ్ళడము, ఆ తర్వాత ఆయనకు యాంటిసిపేటర్ బెయిల్, ఈ బెయిల్ ఇవంతా వ్యవహారం ఒకటైతే ఈ కేసును ఎస్టాబ్లిష్ చేసి రేపు దోషులకు శిక్ష పడే విధంగా చూడాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా సిబిఐతో ఉంది. సో సిబిఐకి ఈ బెయిల్స్ వీల్స్ అడ్డుకోవడాలు ఇవన్నీ ఒకటి అయితే ఈ కేసును ఎస్టాబ్లిష్ చేసి నిజంగానే వీళ్ళు హత్య చేశారనడానికి అవసరమైనటువంటి సాక్ష్యాలు ఏవైతే సేకరించారో ఆ సాక్ష్యాలకు అనుగుణంగా సాక్షులను కూడా విచారించాల్సి ఉంటుంది, వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది, టెక్నికల్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని వాళ్ళు ఒకవైపు చేస్తున్న పరిస్థితి ఉంది. ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ కావచ్చు, లేకపోతే ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ కావచ్చు, వీటన్నిటిని వాళ్ళు తర్వాత చెక్ చేస్తూ దాంట్లో అవినాష్ ప్రమేయము, అవినాష్ నాలెడ్జ్ లో ఉంటే ఎవరెవరి ద్వారా జరిగి ఉంటుంది, ఎలా జరిగి ఉంటుంది అనే దానిపైన కోర్టుకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారుల దగ్గర అవినాష్ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నిటిని త్వరగా అవినాష్ ద్వారా క్రాస్ చెక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో దానికి అవినాష్ ఏ మేరకు సహకరిస్తున్నాడు ఏందనేది కోర్టుకు ఇప్పుడు చెప్పే అవకాశం ఉంది. సో అవినాష్ రెడ్డి ప్రమేయం కేవలం అంటే ఆయన కోర్టు నుంచి అరెస్ట్ నుంచి మినహాయింపు పొందిందే తప్ప విచారణకు ఆయన హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన యథావిధిగా హాజరవుతున్నాడు. లాస్ట్ టైం కూడా హాజరైనప్పుడు మరికొన్ని డాక్యుమెంట్స్ కావాలంటే తెల్లారి మళ్ళీ వచ్చి ఆయన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి సిబిఐకి వెళ్ళాడు. సో సిబిఐకి ఇప్పుడైతే ఆయన అందుబాటులో అయితే ఉన్నాడు, సిబిఐ అయితే విచారిస్తుంది, మరి ఏ మేరకు ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.